తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కృష్ణపాలెం గ్రామంలో ఫెయిత్ ఇవాంజికల్ మినిస్ట్రీ సాధ్వర్యంలో భారతీయ క్రైస్తవ దినోత్సవం సందర్భంగా శనివారం నాడు రెవరెండ్ జోహాని హలో నేన్ సుమారుగా 100 మంది హిజ్రాలకు నిత్యావసర సరుకులు 25 కేజీల బియ్యం పంపిణీ చేశారు. అనంతరం గోకవరం మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రి నందు ఎంతో మంది రోగులు నిత్యం వైద్య సేవలకు వస్తూ భోజనానికి నోచుకోని వారికి ఈ సందర్భంగా 100 మందికి 30 రోజుల పాటు భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు. హలో నేన్ మీడియాతో మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితుల్లో ఎంతో మంది కష్టాలు పడుతున్న సందర్భాలు చూసిన ఆయన స్పందించారని తెలిపారు. హిజ్రాలు పడుతున్న కష్టాలను చూసిన ఆయన వారికి సహాయం అందించారని తెలిపారు. హిజ్రాలు ఆయన చేసిన సేవలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చూసారు ఎమ్మెల్యే గారు ప్రోగ్రామ్ ఉందని వారు వెళ్ళడం జరిగింది. అలాగే వృద్ధులకి బట్టలు ఇవ్వడం జరిగింది ఉదయకాలంలో. ఇంకా ఈ దినమంతా వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చి పంపిస్తూ ఉన్నాం. మీరు కూడా వీటిని స్వీకరించండి. మేము దేవుని సన్నిధిలో ఉండిచ్చే ఈ కొద్దిపాటిది మీ జీవితాల్లో అనేక ఆశీర్వాదాలు నింపబడాలని మా ప్రార్థన. ఇలాగే ఇస్తున్నారు. మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. మాకు ట్రావెలింగ్ ఛార్జీలు కూడా ఇస్తున్నారు. ఈ గడిచిన కాలంలో అయ్యగారు ఇలా అందరికీ చేస్తున్నారు. దేవుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాము. మరణాత అందరికీ